मुफ्त पड़कल आस्पत्र ने निर्मित जरूरतुंदे और घर बनाने के लिए हर परिवार को 5 लाख रुपए दिए जाएंगे पेदोल को इंदिरम इंडल को 5 लक्ष रूपये इवड़ जरूरतुंदे इल्लु कट्टुकोवडानिकि के और जो शक्ति आज एक परिवार के हाथ में है वो शक्ति तेलंगाना की पंचायत हाथ के हाथ में की जाएगी ఈ రోజు అధికారం మొత్తం ఒక కుటుంబం చేతిలో ఉంది ఆ అధికారాన్ని గుంచుకొని పేద ప్రజలకందరి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించడం జరుగుతుంది थोड़ा समय नेशनल लेवल की भी बात करना चाहता हूं నేను కొంత సమయం జాతీయ రాజకీయాలను కూడా మీతో చర్చించదలుచుకున్నాను दिल्ली में नरेंद्र मोदी जी हैं और तेलंगाना में केसीआर जी दिल्ली लो नरेंद्र मोदी गारु उन्नारु राष्ट्रमलो मन मुख्यमंत्री केसीआर गारु उन्नारु लोकसभा में राज्यसभा में जब भी नरेंद्र मोदी जी को जरूरत पड़ी थी आपके चीफ मिनिस्टर ने उनकी पूरी मदद की लोकसभलो राज्यसभलो अवसरमैनप्पुडल्ला नरेंद्र मोदी गारिकि केसीआर गारु संपूर्णमैन मद्दतु पलकडं जरिगिंदि नरेंद्र मोदी जी देश को बांटने का काम करते हैं नरेंद्र मोदी गारु देशान्नि विभजिंचे पनि मीद एप्पुडु निमग्नमै उंटारु देश में नफरत फैलाते हैं देश प्रजल मध्य वैषम्यालनु रेच्चगोडतारु और जो उन्होंने देश में किया चाहे वो दलितों के खिलाफ हो आदिवासियों के खिलाफ हो माइनॉरिटीज के खिलाफ हो वो तेलंगाना के चीफ मिनिस्टर के बिना नहीं कर सकते थे ఈరోజు దేశంలో దళితుల పట్ల ఆదివాసిల పట్ల మైనారిటీల పట్ల ఏదైతే వివక్ష చూపిస్తున్నారో నరేంద్ర మోడీ గారు అది కేసీఆర్ గారు మద్దతు లేకుండా ఎలాంటి పనులు కూడా మోడీ గారు చేయలేరు जब हम नरेंद्र मोदी जी के खिलाफ लोकसभा में लड़ रहे थे जमीन अधिकरण बिल के बारे में लड़ रहे थे किसानों की जमीन बचाने के लिए लड़ रहे थे మేము పార్లమెంటులో రైతుల యొక్క భూముల కోసం భూసేకరణ చట్టాన్ని మార్చాలనుకుంటుంటే మేము పోరాటం చేస్తున్నప్పుడు जब हम पार्लियामेंट में उनके खिलाफ लड़ रहे थे तो उनकी मदद टीआरएस के लोग कर रहे थे नरेंद्र मोदी గారికి మేము పోరాటం చేస్తున్నప్పుడు మాకు వ్యతిరేకంగా नरेंद्र मोदी గారికి టిఆర్ఎస్ ఎంపీలు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది और मुझे साफ याद है कि हर बिल में टीआरएस ने नरेंद्र मोदी जी आरएसएस और संघ परिवार की मदद की प्रति विषय గుర్తుంది పార్లమెంట్ లో పాస్ అయిన ప్రతి బిల్లుకు కేసీఆర్ గారు నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ కు సంఘ పరివార్ కు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది ये जो टीआरएस पार्टी है इसका नाम तेलंगाना राष्ट्र समिति नहीं है ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు इसका नाम तेलंगाना राष्ट्रीय संघ परिवार है ఈ టిఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సంఘ పరివార్ అని నేను చెప్తున్నా ये संघ परिवार और बीजेपी की बी टीम है इस बात को आप मत भूलिए ఈ రోజు संघ परिवार ఈ बीजेपी बी टीम है కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ और चाहे वो MIM हो चाहे वो टीआरएस हो इनका लक्ष्य है कि कांग्रेस पार्टी बीजेपी को नेशनल लेवल पे ना हरा पाए ఏదైనా MIM గాని టిఆర్ఎస్ గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీని గద్దె దించాలని అనుకుంటుందో ఆ లక్ష్యం నెరవేరకుంటా బీజేపీకి వీళ్ళిద్దరు మద్దతు ఇవ్వడం జరుగుతుంది अगर టిఆర్ఎస్ సచ్మచ్ మే తెలంగాణ రాష్ట్ర సమితి హోతీ తో ఆప్కే చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జేసే వ్యక్తి కి మదత్ నహీ కర్తే నిజంగానే కేసీఆర్ గారు నిజమైన తెలంగాణ వాది అయితే నరేంద్ర మోడీ గారికి ఎలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చుండేవాడు కానీ లోక్సభ మే రాజ్యసభ మే టిఆర్ఎస్ కే ఎంపీ సే కహా కి తుమ్ లోగ్ బీజేపీ కి మదద్ క్యూ కర్ రహే హో నేను అడిగిన టిఆర్ఎస్ ఎంపీలను మీరు ఎందుకోసం బీజేపీకి ఎందుకు టిఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలుకుతున్నారు అని చెప్పి నేను అడిగాను
हर बिल में, चाहे वो जमीन अधिकरण बिल हो जिसको आपने यहां बदला, हर बिल में आप इनकी मदद करते हो। क्यों करते हो? मेरे प्रति बिल्लो मुख्यंगा భూసేకరణ చట్టం బిల్లులో కూడా మీరు ఎందుకు నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిండ్రు అని చెప్పి నేను అడగడం జరిగింది. ఆర్ టిఆర్ఎస్ కే ఎంపీస్ నే సాఫ్ బతాయా కి హమే ఆర్డర్ ఊపర్ సే ఆతా హై. టిఆర్ఎస్ హమారే చీఫ్ మినిస్టర్ కహతే హమ్ కర్తే హై. టిఆర్ఎస్ ఎంపీలు నాతో అన్నారు మాకు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వచ్చాయి అందుకే మేము నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతున్నామని చెప్పి. సో అచ్చీ తరహ యాద్ రఖియే, टीआरएस मतलब तेलंगाना राष्ट्रीय संघ परिवार। मेरे अंदर बागा गुर्तु बैठ कोणे टीआरएस अंते तेलंगाना राष्ट्र संघ परिवार अन गुर्तु बैठ कोणे। इनका लक्ष्य है कि चाहे कुछ भी हो जाए नेशनल लेवल पे नरेंद्र मोदी प्रधानमंत्री बना रहे। वीला लक्ष्य मुक्कते वीला एक-एक लक्ष्य जातीय स्थायलो నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడమే. కొద్ది దిన్ పహలే యా నరేంద్ర మోదీ జీ ఆయ్ కహతే హై టిఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఏక్ జైసీ పార్టీయా హై. కొద్ది నిన్న మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండే ఒకే రకమైన పార్టీలు అని చెప్పడం జరిగింది. మగర్ చునావ్ సే పహలే నరేంద్ర మోదీ జీ నే కభీ నహీ కహా. ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారి మాట ఎప్పుడూ మాట్లాడలేదు. అగర్ ఏ జైసే పార్టీయా హై తో హర్ బిల్ మే కాంగ్రెస్ పార్టీ నే బీజేపీ సే లడాయి కీ. రాఫైల్ మామలే పే హమ్ నరేంద్ర మోదీ జీ సే లడే, జమీన్ అధికరణ బిల్ పే హమ్ లడే. జహాన్ భీ కాంగ్రెస్ పార్టీ విచారధారా కీ లడాయి లడ్ సకీ హమ్ లడే. మేము అదే నిజమైతే పార్లమెంటులో భూసేకరణ చట్టం గాని రాఫెల్ కుంభకోణం గాని ఈ విమానాల కొనుగోలులో విచారణకు మేము అడిగినప్పుడు మాతో ఎందుకు టిఆర్ఎస్ కలిసి రాలేదు? ఆప్కే చీఫ్ మినిస్టర్ నే రాఫెల్ మామలే పే కిత్తి బార్ బాత్ ఉఠాయి. మనం మీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాఫెల్ కుంభకోణం గురించి ఎప్పుడైనా మాట్లాడాడా? కిత్ని బార్ కేసీఆర్ నే నరేంద్ర మోదీ పే ఆక్రమణ్ కియా? ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఆరోపణలు చేసిందా? ఉన్కే భాషణ్ సునియే. ఏక్ బార్ టిఆర్ఎస్ కే నేతా నే నరేంద్ర మోదీ కే బారే మే రాఫెల్ కే బారే మే జమీన్ అధికరణ బిల్ కే బారే మే ఇన్ చీజో కే బారే మే ఆక్రమణ్ నహీ కియా హై. ఎప్పుడైనా కేసీఆర్ ఉపన్యాసాలు వినండి, ఏ ఒక్క రోజు కూడా రాఫెల్ కుంభకోణం గురించి గాని భూసేకరణ చట్టం గురించి గాని నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా గాని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. యహా కాంగ్రెస్ పార్టీకి గట్బంధన్ కి సర్కార్ ఆనే వాలీ హై. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఆర్ జో సప్నా ఆప్నే దేఖా తా, మీరు ఏదైతే కలలు కన్నారో, జిస్కే లియే ఆప్ లడే, మీరు ఏ కలల కోసం అయితే పోరాటం చేసిండ్రో, జిస్కి మదద్ సోనియా గాంధీ జీనే కీ. ఈ పోరాటానికి నిండు మనసుతో సోనియా గాంధీ గారు మద్దతు ఇచ్చిండ్రు. వో సప్నా కాంగ్రెస్ పార్టీ పూరా కర్నే జారీ హై. మీరు కన్న కలలను కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గారి ఆశీర్వాదంతో పూర్తి చేయడం జరుగుతుంది. ఆర్ జో ఆప్కా సప్నా తా, ఏదైతే మీరు కలలు కన్నారో, పానీ కా నీళ్ల గురించి, అప్నే ధన్ కా ధన్ కా మన ఆదాయం గురించి, నిధులు ఫండ్ నిధులు నీళ్ళు నీళ్ళు నిధులు నిధులు ఓ నియామకాలు కా స్వప్న, నీళ్ళు నిధులు నియామకాల స్వప్నం ఏదైతే మీరు కన్నారో ఆ స్వప్నాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది. ఓ స్వప్న కాంగ్రెస్ పార్టీ ఆప్కే సాత్ మిల్కర్ పూరా కరేగీ. ఆ మీరు కలలు కన్న స్వప్నాన్ని మీ అందరితో కాంగ్రెస్ పార్టీ కలిసి మీ కలలను నిజం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సర్కార్ బదల్నే జారీ హై. గట్బంధన్ కే సబ్ కార్యకర్తాఓ సే మే కహనా చాహతా హూం, యే జో సర్కార్ బనేగీ ఆప్కీ సర్కార్ హోగీ, ఆప్కే విచారో కీ సర్కార్ హోగీ, ఔర్ ఇస్ సర్కార్ కే హర్ ఆఫీస్ మే ఆప్కే లియే జగహ హోగీ. ఈ ప్రభుత్వం మారుతుంది, ప్రజా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రతి దగ్గర ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది, మీకందరి కూడా సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం జరుగుతుంది. పహలే
हम केसीआर जी को यहां पे हराएंगे और फिर दिल्ली में नरेंद्र मोदी को 2019 में हराएंगे। कांग्रेस पार्टी मदत केसीआर ने राष्ट्र ओडिस्तुंदे 2019 लो नरेंद्र मोदी ने देश ओडिंचडं जरुगुतुंदे। मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़, तेलंगाना, इन सब प्रदेशों में बीजेपी और टीआरएस को